الحمد لله. أصول ثلاثة، تري سوترالو. పద్దెనిమిదవ పాఠం మూడవ సూత్రం నీ ప్రవక్త ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మనం తెలుసుకోవడం. ఇది అల్లాహ్ యొక్క ఇంత గొప్ప మనపై కరుణ కటాక్ష గమనించండి. మన పరలోక జీవితంలోని మొదటి మజిలి సమాధిలో ప్రశ్నించబడే అటువంటి మూడు ముఖ్యమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ముందే మనకు తెలియజేశారు. ఇక మన పని ఏమిటి? ఆ సమాధానం తెలుసుకోవడం. అదే మీకు తెలిపే ఈ చిన్న ప్రయత్నం. ఇప్పటి వరకు మనం రెండు ప్రశ్నల సమాధానాలు, వాటి వివరాలు, వాటి యొక్క ఆధారాలు, దలీలు కూడా తెలుసుకున్నాము. అయితే మూడవ ప్రశ్న, నీ ప్రవక్త ఎవరు? అయితే ఇప్పుడు మనం ఈరోజు మరియు తర్వాత వచ్చే కొన్ని పాఠాల్లో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాము. ఇంతకంటే కొంచెం వివరంగా, పూర్తి వివరణ కాదు, ఇంతకంటే కొంచెం వివరంగా మీరు వినాలనుకుంటే మా zdurus.com తప్పకుండా మీరు సందర్శించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు ముహమ్మద్. ఈ పేరు అరబ్బులో ప్రఖ్యాతిగా లేకుండినది. చరిత్రకారులు చెబుతున్నారు ఏదో ఒక ఇద్దరు పేరు మాత్రమే ఉండినది. అయితే అరబ్బుల అలవాటు ఏమిటంటే వారు పేర్లు చాలా పరిశీలనతో, ఆ పేరులో ఉన్నటువంటి భావం, రేపటి రోజు ఈ బాలుడు యవ్వనంలో వచ్చాక పెద్దగా అయ్యాక అతని జీవితంలో కూడా ఈ పేరు మంచి యొక్క భావం రావాలి అన్నటువంటి సదుద్దేశాలతో పెట్టేవారు. అయితే వాస్తవానికి అల్లా యొక్క కరుణ, అల్లా యొక్క మార్గదర్శకత్వం ప్రవక్త వారి తాత అబ్దుల్ ముత్తలిబ్కు లభించినది. ఆయన ముహమ్మద్ అన్న పేరు పెట్టారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు ఈసా అలైహిస్సలాం తమ అనుయాయులకు ఏదైతే తెలిపారో, ఖురాన్లో కూడా సూరతు సఫ్లో ప్రస్తావన వచ్చిందో అహ్మద్, మనందరికీ తెలిసినదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏ ఉద్దేశంతో పంపడం జరిగిందో దాని ప్రకారంగా, ప్రవక్త వారి గుణగణాల ప్రకారంగా ఇంకా వేరే ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి, కానీ ప్రఖ్యాతిగాంచిన పేరు ముహమ్మద్. తండ్రి పేరు అబ్దుల్లా, తాత పేరు అబ్దుల్ ముత్తలిబ్, మరియు ముత్తాత పేరు హాషిం. కనీసం ఈ నాలుగు పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ఎందుకంటే ఈ రోజుల్లో, ఇంకా తర్వాత కాలాల్లో కూడా భూటకపు నేను ప్రవక్త అన్నటువంటి వాదన చేసేవారు కూడా వచ్చారు, వస్తున్నారు, రానున్నారు. మనం మన ప్రవక్త గురించి ఎంత మంచిగా తెలుసుకొని ఉంటామో అంతే ఉత్తమ రీతిలో ఖురాన్ హదీసులను అనుసరిస్తూ ఇలాంటి అబద్ధికులను, అసత్యవాదులను తరిమి కొట్టవచ్చు, సమాధానం ఇవ్వచ్చు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వంశం నుండి వచ్చిన వారు, దాని గురించి ఇమా ముహమ్మద్ ఇబ్న అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా తెలుపుతున్నారు. మరియు ఈ మాట వాస్తవానికి సహీ ముస్లింలో వచ్చిన హదీసు ఆధారంగా ఉంది. ఏమిటి అది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను హాషిం తెగలోని వారు, హాషిం ఖురైష్ నుండి వచ్చిన వారు. ఖురైష్ యొక్క పెద్ద గోత్రం ఏదైతే ఉందో, మరియు ఖురైషులు అరబ్బు నుండి వచ్చిన వారు, మరియు ఈ అరబ్బుల వంశం అన్నది ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం అల్ ఖలీల్ అలైహిమస్సలాం. అంటే ఏం తెలిసింది? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పెద్ద కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం, వారు అరబీ మాట్లాడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వేరే హదీస్ కూడా ఉంది దీనికి సంబంధించి.
ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో ఏ అరబ్బులైతే ఎన్నో ప్రాంతాల్లో వేరు వేరు చోట వెళ్ళారో వారిలోనే ఖురైష్ కు సంబంధించినటువంటి హాషిం ఫ్యామిలీలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టారు. అయితే సహీ ముస్లిం లో వచ్చిన హదీస్ ఇన్నల్లాహ్ అస్తఫా, నిశ్చయంగా అల్లాహు తఆలా ఎన్నుకున్నాడు అని ఏదైతే చెప్పారో దాని పరంగా మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ధర్మపరమైన ప్రేమయే కాకుండా ఆయన్ని అల్లాహు తఆలా ఏ వంశం నుండి, ఏ కులం నుండి, ఏ గోత్రం నుండి ఎన్నుకున్నాడో వారిని కూడా ప్రేమించాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పుట్టారు, అక్కడ జన్మించారు, అక్కడే పెరిగారు. అయితే పూర్తి జీవితం 63 సంవత్సరాల వయస్సు, అందులో 40 సంవత్సరాలు పూర్తి నిండిన తర్వాతనే ప్రవక్త పదవి లభించినది. ఈ విధంగా ప్రవక్త పదవి కంటే ముందు 40 సంవత్సరాలు, ప్రవక్త పదవి లభించిన తర్వాత 23 సంవత్సరాలు జీవించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ అని 5 ఆయతులు ఏవైతే అవతరించాయో వాటి ద్వారా ప్రవక్త పదవి నొసంగబడినది. ఆ తర్వాత దగ్గరి కాలంలోనే సూరతుల్ ముద్దస్సిర్లోని తొలి ఆయతులు అవతరింపజేసి ఇక మీరు సందేశహరులు, సందేశం అందజేసేవారు, నబీతో పాటు రసూల్ కూడా అన్నటువంటి బాధ్యత మోపబడినది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ బాధ్యతను స్వీకరించిన వెంటనే ప్రజలకు అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవడం, ప్రజలు ఆ అల్లాహ్కు ఏదైతే భాగస్వామిగా కల్పిస్తున్నారో షిర్క్ నుండి ఖండించడం మొదలుపెట్టారు. ఒక్కసారి మనం ఆ సూరతుల్ ముద్దస్సిర్లోని ప్రారంభ ఆయతుల సంక్షిప్త భావం తెలుసుకుందాము. యా అయ్యుహల్ ముద్దస్సిర్, ఓ దుప్పటి కప్పుకున్నవాడా, కుమ్ లేచి నిలబడు, ఫఅన్విర్ అందరినీ హెచ్చరించు. అల్లాహు అక్బర్. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇక్కడ ప్రవక్త యా అయ్యుహన్ నబీ అని, యా అయ్యుహర్ రసూల్ అని ఇలాంటి గౌరవప్రదమైన పేర్లతో కాకుండా, లేదా ప్రవక్త వారి అసలు పేరు ముహమ్మద్ ఈ పేరుతో కాకుండా యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఏదైతే అల్లా తెలిపాడో, ధర్మవేత్తలు చెబుతున్నారు ఇందులో గొప్ప మర్మమున్నది. అదేమిటంటే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన వాళ్ళం ఈ లోకంలో పడుకోవడానికి రాలేదు, దుప్పట్లు కప్పుకొని ఉండడానికి రాలేదు. మనం నిలబడాలి, అందరినీ వారిని ముంచివేసే అటువంటి, నాశనం చేసే అటువంటి విపత్తు నుండి హెచ్చరించాలి. మనమే గనక పడుకొని ఉండి దుప్పట్లు కప్పుకొని ఉండేదుంటే మరి ప్రజల్ని మేల్కొల్పేవారు ఎవరుంటారు? ఇక రహీకుల్ మఖ్తూమ్ అన్నటువంటి ప్రవక్త జీవిత చరిత్రలోని చాలా ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచ లెవెల్లో మొదటి బహుమతి పొందినటువంటి పుస్తకం తెలుసు కదా, ఈ ఆయత్ అవతరణ విషయం అందులో ఎక్కడైతే వచ్చి ఉందో చదవండి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కుమ్ ఫఅన్దిర్ లేచి నిలబడు హెచ్చరించు అన్నటువంటి ఈ ఆయతులు అవతరించాయో ఆ తర్వాత నుండి 23 సంవత్సరాల వరకు ప్రవక్త సుఖాన్ని వదలి అన్ని రకాల వసతులను, అన్ని రకాల
ఇహలోకపు భోగ భాగ్యలను ఇష్టపడకుండా ప్రజలు ఏ నష్టంలో కూరుకుపోయి ఉన్నారో ఆ నష్టం నుండి హెచ్చరించడంలోనే నిలబడిపోయారు. ఏదో శ్రమ అలసట అది దూరం కావడానికి కొంతసేపు రెస్ట్ తీసుకునేవారు. ఈ రోజుల్లో ఆ బాధ్యతను మనం మరచిపోయాము. ఇతరులు నిలబడి మనల్ని అణచివేస్తున్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. యా అయ్యుహల్ ముద్దస్సిర్, దుప్పటి కప్పుకున్నవాడా, కుమ్, నిలబడు. ఫఅందిర్, అందరిని హెచ్చరించు. షిర్క్ నుండి, బహుదైవ ఆరాధన నుండి. దాని యొక్క నష్టం వారికి ఈ లోకంలో పరలోకంలో చాలా భయంకరంగా ఉంటుంది. వరబ్బక ఫకబ్బిర్, నీ ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటు. ఇక్కడ కూడా గమనించండి, వరబ్బక ముందు వచ్చింది, ఫకబ్బిర్ తర్వాత వచ్చింది. అంటే ఏమిటి? అల్లా యొక్క గొప్పతనం, అల్లా యొక్క ఔన్నత్యం, ఆయనే ఎంతో పెద్దవాడు, గొప్పవాడు. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలి. అయితే ఇక్కడ భావం ఏంటి? ఎవరెవరైతే ఆ అల్లాహ్ను మరచిపోయి తమ తమ వారు స్వయం సృష్టించుకున్న, నియమించుకున్న వారి యొక్క మనోవాంఛలను ఏదైతే పెద్దగా వారు భావిస్తున్నారో, వారికి ఏదైతే ఎక్కువ గొప్ప స్థానం ఇస్తున్నారో, అలా కాకుండా అల్లాహ్ మాత్రమే ఈ అన్ని రకాల ఔన్నత్యాలకు, గొప్పతనాలకు అర్హుడు అన్నటువంటి విషయం బహిరంగంగా చాటి చెప్పాలని మనకు చెప్పడం జరిగింది. అందుకొరకే మీరు చూడండి, ఎప్పుడైతే మనం ఆ అల్లాహ్ వైపునకు ప్రజల్ని, అల్లా ఆరాధన వైపునకు ప్రజల్ని పిలుస్తామో, ఏం పలుకుతామో, అల్లాహు అక్బర్, అదాన్. తెలుసు కదా, అదాన్లో ఏమొస్తున్నాయి పదాలు? అల్లాహు అక్బర్, అల్లాహే చాలా గొప్పవాడు. మరియు మనం ఎప్పుడైతే నమాజ్ కొరకు హాజరవుతామో, నమాజ్ స్టార్ట్ చేస్తామో, అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకుంటాం. అల్లాహు అక్బర్. గమనించండి, ఈ రోజుల్లో అల్లా యొక్క ఈ గొప్పతనం కేవలం నోటితోనే కాదు, మన మనస, వాచ, కర్మ అన్ని రకాలుగా ఏదైతే మనం చాటేది ఉందో అది మరచిపోయి దుప్పట్లలో ఉన్నాము. టెక్నాలజీలో, మొబైల్ యూజ్ చేయడంలో, సమయాలను వృధా చేయడంలో ఆ అల్లా యొక్క గొప్పతనం మన యొక్క దావత్ ద్వారా, మన యొక్క ఆరాధన ద్వారా, మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఏదైతే మనం చేసి చూపించాలో ప్రజలందరికీ, అలా చెయ్యడం మనం స్వయంగా మర్చిపోయాము. వేరే అందరూ కూడా తమ పెద్దిరికాలను చాటుకుంటూ మనల్ని చిన్నగా చూస్తున్నారు. అల్లాహు అక్బర్. ఏనాడైతే మనం ఆ నిజ సృష్టికర్త అయిన, సత్య ఆరాధ్యుడైన అల్లా యొక్క గొప్పతనం చాటడంలో నిమగ్నులై ఉన్నామో, మనమే పెద్దగా ఉండి అందరిపై ఎంతో న్యాయంగా, ప్రేమగా, కరుణగా వారి యొక్క జీవితాలకు మంచి మార్గం చూపాము. అల్లా ఆ భాగ్యం మరోసారి మనకు ప్రసాదించుగాక. అయితే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ తొలి ఆయతులు అవతరింపజేయబడ్డాయి. వసియాబక ఫతహ్హిర్ వర్రుజ్జ ఫహ్జుర్, ఈ ఆయతుల ద్వారా అతి ముఖ్యమైన మొట్టమొదటి బోధ, ముందు మన యొక్క హృదయాలను, మన యొక్క విశ్వాసాలను అన్ని రకాల మనిలాల నుండి, బహుదైవారాధన యొక్క చెడుల నుండి, అన్ని రకాల షిర్క్ అంధకారాల నుండి క్లీన్ చేసి అందులో తౌహీద్ యొక్క నూర్ను నింపాలి అని, అందులో అల్లా ఏకత్వం, ఏక దైవారాధన భావాన్ని నింపాలి అని ఈ ఆయతుల ద్వారా బోధించడం జరిగింది. ఈ ఆయతుల అవతరణ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడతెగకుండా 10 సంవత్సరాల వరకు దావత్ ఇస్తూ, అందరికీ తౌహీద్ గురించి చెబుతూ,
అల్లా వైపునకు పిలుస్తూ అన్ని రకాల షిర్కుల నుండి, చెడుల నుండి, దురాచారాల నుండి, వారిలో ప్రబలి ఉన్నటువంటి సామాజిక మరియు అన్ని రకాల దుర్గుణాల నుండి వారిని పరిశుద్ధపరుస్తూ వచ్చారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 7 ఆకాశాల వైపునకు పిలుచుకున్నారు. అక్కడ అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకంగా మరియు మనందరికీ కూడా సామాన్యంగా ప్రసాదించాడు ఎన్నో అనుగ్రహాలు. వాటిలో అతి గొప్పది నమాజ్, 5 పూటలు విధిగావించాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోనే ఉన్నారు. ఆ తర్వాత మదీనా వైపునకు హిజ్రత్ చెయ్యాలని, వలస పోవాలని అల్లాహ్ యొక్క ఆదేశం వచ్చింది. ఇక్కడ కూడా గమనించండి, సంక్షిప్తంగా ఈరోజు మనం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకున్న విషయాలను ఒకసారి రిపీట్ చేసుకుందాము. సమాధిలో ప్రశ్నించబడే 3వ ముఖ్యమైన ప్రశ్న, మీ ప్రవక్త ఎవరు? మనమందరము ప్రవక్త గురించి తెలుసుకుని ఉండాలి. మన ప్రవక్త ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. హాషిం ఖురైష్ నుండి వచ్చిన వారు, ఖురైష్ అరబ్బుల నుండి వచ్చిన వారు. అరబ్బులు ఇస్మాయిల్ అలైహిస్సలాం బిన్ ఇబ్రాహీం అల్ ఖలీల్ అలైహిస్సలాం సంతతిలోని వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం 63 సంవత్సరాల జీవితం ఈ లోకంలో గడిపారు. అందులో ప్రవక్త పదవి లభించక ముందు 40 సంవత్సరాలు, ప్రవక్త పదవి లభించిన తర్వాత 23 సంవత్సరాలు. అయితే ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ అనే ఆయతుల ద్వారా ప్రవక్త పదవి లభించినది, యా అయ్యుహల్ ముద్దస్సిర్ సూరతుల్ ముద్దస్సిర్ లోని తొలి ఆయతుల ద్వారా ప్రచార బాధ్యత ప్రవక్తకు ఇవ్వబడినది. ఆ తర్వాత ప్రవక్త ఎడతెగకుండా ప్రజల మధ్యలో అల్లా యొక్క ఏకత్వం గురించి చెబుతూ తౌహీద్ను బోధించారు, షిర్క్ నుండి ఖండించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవక్త పదవి తర్వాత మొత్తం 13 సంవత్సరాలు ఉన్నారు. అయితే 10 సంవత్సరాల తర్వాత గగన ప్రయాణం మిఅరాజ్ జరిగినది, ఇస్రా వ మిఅరాజ్. అందులోనే 5 పూటల నమాజ్ యొక్క గొప్ప కానుక ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత మరో 3 సంవత్సరాలు మక్కాలోనే ఉండి మదీనా వైపునకు వలస చేశారు, హిజ్రత్ చేశారు. ఆ తర్వాత మదీనాలో ఏమేమి జరిగినది ఇన్షాల్లా రేపటి పాఠంలో తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.